Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వద్దకు ప్రశాంత్ కిషోర్ రాయబారం. జగన్ నుంచి షాకింగ్ రియాక్షన్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలు ఏపీ ఎన్నికలలో నిజమయ్యాయి. ఆయన అంచనా వేసినట్లుగా అతి తక్కువ స్థానాలతో వైసీపీ గెలుస్తుందన్న ఆయన జోస్యం నిజమైంది. ఆయన ఏపీలో ఎలాంటి సర్వే చేయకపోయినా ఆయనకున్న నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని మాట్లాడారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల పోలింగ్కు ముందు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పోలింగ్పై ప్రభావం చూపుతుందని వైసీపీ నేతలు ఆందోళన కూడా చెందారు. ప్రశాంత్ కిషోర్పై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు కూడా. ఏపీలో పరిస్థితులు ఆయనకేం తెలుసునని ప్రశ్నించారు. అంతేకాదు పీకేకు మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి మాటలను పట్టించుకోరని కూడా చెప్పారు. చంద్రబాబు లోకేష్లను కలిసిన తరువాత ఆయన స్వరం మారిందని కూడా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజమైంది. 2019 ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో ఫ్యాన్ పార్టీకి 151 స్థానాలు రావడం కూడా ప్రశాంత్ కిషోర్ వల్లనేనంటూ అప్పట్లో విపక్ష మీడియా ధ్వజమెత్తింది కూడా. అయితే 2019 నుంచి ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమయ్యాడు. ఆయన స్థానంలో జగన్ రిషి సింగ్ను నియమించుకున్నారు. ఐపాక్ టీంలో ఉన్న రిషి సింగ్ను జగన్ చేరదీశారు. అయితే గత ఎన్నికలలో ఐపాక్ టీం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లి టీం ఎన్నికలలో చేసిన కృషిని ప్రశంసించారు. ఖచ్చితంగా గెలుపు మనదేనంటూ చెప్పారు. దేశం ఆశ్చర్యపోయేలా ఫలితాలు ఉంటాయన్నారు. కానీ చివరికి ప్రశాంత్ కిషోర్ అంచనాలే నిజమయ్యాయి. అయితే ఎన్నికలలో ఓటమి తరువాత ఐపాక్ టీమును మూసివేస్తారని భావించారు. కానీ ఓటమి తర్వాత కూడా ఐపాక్ టీమును కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతతో పాటు నియోజకవర్గాలలో పరిస్థితులను అంచనా వేయడానికి ఐపాక్ టీం ఉపయోగపడుతుందని, 2029 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ ఐపాక్ టీంకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ జగన్ను కలిసేందుకు సమాచారం పంపారు. తాను కలవాలని, కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడాలని పీకే చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ అందుకు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐపాక్ టీమునే కొనసాగించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ ప్రశాంత్ కిషోర్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్నారు.